हाय फ्रेंड्स, ना पेर मुरलीपाटी रेड्डी. मीरु चूस्तुन्नारु मुरलीपाटी रेड्डी तेलुगु टेक्. ఈరోజు మీ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ని ఎలా సెట్ చేయాలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అసలు కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటంటే, మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ అంటే ఏంటంటే లింక్. మీ ఛానల్ని ఎవరైనా చూడాలంటే ఈ యూఆర్ఎల్ని అయితే కాపీ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాలన్నమాట. సో దాన్ని క్లిక్ చేసి మీ ఛానల్ని అయితే చూస్తారు. ఈ ఛానల్ యూఆర్ఎల్ అనేది కొంచెం పిచ్చి పిచ్చిగా గజిపిచ్చిగా ఉంటాయి అనమాట. సో మనమైతే ఈజీగా గుర్తుపట్టలేము. అందుకోసమే కస్టమ్ యూఆర్ఎల్ అనేది మనం సెట్ చేసుకోవడానికైతే, అంటే మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవడానికైతే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో అందులోకి వెళ్ళేసి మీ ఛానల్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. యూఆర్ఎల్ చాలా లెంతిగా కాకుండా షార్ట్ గా చేసుకోవచ్చు అనమాట. మీ యూఆర్ఎల్ ని కస్టమ్ చేసుకోవడానికి అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మీ ఛానల్ పెట్టి అయితే 30 డేస్ అయి ఉండాలి. అదేవిధంగా మీ ఛానల్లో అయితే మినిమం ఒక 100 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. అండ్ మీ ఛానల్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, సో అది కూడా కంపల్సరీ పెట్టి ఉండాలి. అండ్ మీ బ్యానర్ ఉంటుంది కదా పైన, ఆ బ్యానర్ కూడా ఏదో ఒక ఇమేజ్ అయితే పెట్టి ఉండాలన్నమాట. సో ఈ 4 కండిషన్స్ అనేది సరిగ్గా ఉంటే మీరైతే కస్టమ్ యూఆర్ఎల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను డీటెయిల్గా ప్రాక్టికల్గా చూపిస్తాను, ఓకేనా? సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే మీ ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక చూడండి, యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా. సో ఒకసారి అయితే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఒకసారి కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేయగానే చూడండి, కస్టమైజేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఒకసారి అయితే దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, క్లిక్ చేశాక మీకైతే ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. చూడండి, లేఅవుట్ అని, బ్రాండింగ్ అని, బేసిక్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు బేసిక్ ఇన్ఫో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయగానే చూడండి, మీకు ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా. సో కింద వచ్చేసి మీకు ఛానల్ లెంగ్త్ యూఆర్ఎల్ ఉందన్నమాట. సో దాన్ని అయితే మీరు మామూలుగా అయితే ఏం చేస్తారంటే కాపీ చేసుకొని వేరే వాళ్ళకి పంపితే దాన్ని క్లిక్ చేసి చూస్తారు. కాకపోతే ఇప్పుడు కస్టమ్ యూఆర్ఎల్ చేసుకోవాలంటే చూడండి, నేను ఆల్రెడీ కింద చేశాను. చూడండి, అది కస్టమ్ యూఆర్ఎల్ అనమాట. ఆల్రెడీ నేను చేశాను. ప్రజెంట్ అయితే నేను కస్టమ్ యూఆర్ఎల్ చేశాను కాబట్టి, సో మీకు ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తాను. చూడండి, ఒక 2-3 స్క్రీన్ షాట్స్ తీసి జనరల్గా ఓపెన్ చేయగానే చూడండి, బేసిక్ ఇన్ఫోలో అయితే మీకు ఇట్లా పైన వచ్చేసి యూఆర్ఎల్ పడుతుంది అనమాట, కింద వచ్చేసి కస్టమ్ యూఆర్ఎల్ అని పడుతుంది. అదేవిధంగా చూడండి, కింద వచ్చేసి చూడండి, సెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ అని కనిపిస్తుంది కదా. సో దాన్ని అయితే మీరు ఫస్ట్ క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేయగానే చూడండి, మీకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, మీకు చాలా వరకు కోడింగ్ అనేది పోయి www.youtube.com/C అని ఉంది. సి అంటే ఛానల్, స్లాష్ మురళీపట్టిట్ అని ఉంది కదా. సో మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా లాస్ట్కి అయితే మీ ఛానల్ నేమ్ వస్తుంది అనమాట. సో మనమైతే స్పెషల్గా ఎడిట్ చేసుకునేది ఏం లేదు. ఇలా వచ్చిన దానికైతే మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి పైన పబ్లిష్ బటన్ అయితే బ్లూ కలర్ ఉంటుంది. సో దాన్ని అయితే పబ్లిష్ అని నొక్కాలన్నమాట. నొక్కిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇలా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కన్ఫర్మ్ కస్టమ్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా. సో మీరైతే సింపుల్గా కన్ఫర్మ్ మీద కొట్టారనమాట. సో అట్లా కొట్టగానే మీ యూఆర్ఎల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో అది ఎప్పటికీ అలానే ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన ఈ యూఆర్ఎల్ అనేది ఇప్పుడు ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. సో చూడండి, నేనైతే కాపీ చేసిన. సో కాపీ చేసి చూడండి, ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేసి గూగుల్లో అయితే నేను ఈ లింక్ని అయితే, అంటే యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేశాను. చేసి సెర్చ్ మీద కొట్టాను అనమాట. సో చూడండి, సెర్చ్ మీద కొట్టగానే మనకి మన ఛానల్ అనేది ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనమైతే సింపుల్గా కస్టమ్ యూఆర్ఎల్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం కస్టమ్ యూఆర్ఎల్ని అయితే ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. అంటే మనం వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చు, కానీ మనం పైన చూసుకుంటే ఆ యూఆర్ఎల్ని అయితే మనం నోటితో చెప్పేది అయితే కాదు. కాబట్టి మనమైతే కంపల్సరీ కస్టమ్ యూఆర్ఎల్ని అయితే మనం సెట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి ప్రేసాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.